కపాల మోక్షం నిజ దీక్ష గురువు దర్శనం తీవ్రముగా షిరిడీ సాయిబాబా చరిత్ర పారాయణం చేస్తున్న సమయంలో నాకు వచ్చిన దీక్ష గురువు ఎవరో అని తీవ్రమైన మనోవేదన పడుతున్న సమయంలో ఒకరోజు అర్ధరాత్రి నా కలలో సూక్ష్మ శరీరదారి వెలుగులతో శరీర కాంతితో దివ్య సిద్ధ పురుషుడు అగుపించి మేము బాబావారు సమాన సాధన స్థాయి వాళ్ళమే ఆయన కనిపించకుండా ఆయన కోసం పరితపించే వారి కోసం తపన పడతారు మేము కనిపిస్తూ మాకు కనిపించే వారి కోసం మేము తపన పడతాం మీ గురువు కోసం పడే తపన వలన నా మనస్సు ద్రవించింది మేం యోగులం నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని వెతుకు అనుగ్రహం పొందు అని చెప్పి అంతర్ధానం అయ్యారు ఆయన ఎవరో తెలియదు ఇది కళ లేక భ్రాంత అని అర్థం కాలేదు ఒకటి మాత్రం నాకు అర్థమైంది వారు నాకు నచ్చిన దీక్ష గురువులు అని వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే వారు పెట్టిన గురు పరీక్ష పూర్తవుతుంది అని పోలికలు గుర్తుకు తెచ్చుకుంటూ జిజ్ఞాసికి ఫోన్ చేసి సిద్ధపురుషుడు పోలికలు చెప్పేసరికి అతను నువ్వు చెప్పేదాన్ని పట్టి చూస్తే శ్రీశైల క్షేత్రంలో ఉన్న హటకేశ్వరం గుడి పరిసరాల్లో పూర్ణానంద అనే యోగి మౌనముద్రలో ఉంటున్నారని వారి పోలికలతో నువ్వు చెప్పిన పోలికలు సరిపోతున్నాయని చెప్పడంతో నాలో నాకే తెలియని ఆనందం వేసింది కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఈ పూర్ణానంద యోగి గురించి ఆరా తీసినప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఉన్నప్పుడు మా ఆలయం ట్రస్టీ వాళ్ళు ఒకసారి నన్ను గుడికి కూడా తీసుకుని వచ్చారని కేవలం ఆయన ఎవరితో మాట్లాడకుండా ఎవరు ఇచ్చినా వాటిని స్వీకరించకుండా ఎవరి వైపు తీక్షణంగా చూడకుండా తనలో తాను ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ మూడు మూడు గంటల పాటు అక్క అక్కడే మౌనంగా ఉంటూ గుడి లోపలికి వచ్చి శివలింగమూర్తిని చూసి ఓం శివాయ అని ముమ్మారు పెద్దగా అని మా నాన్నగారి వైపు తిరిగి ఆయనకు ఐదు రూపాయల నోటు అలాగే కొంచెం మంత్రించిన బియ్యం ఇచ్చి వీటిని దాచుకో ధనానికి అన్నపూర్ణకి లోటు ఉండదని ఆ సమయంలో నీవు అక్కడికి వచ్చేసరికి నిన్ను మాత్రం కొన్ని క్షణాలు దీ దీక్షగా తీక్షణంగా చూసి తన బొటనవేలుని బొట్టు స్థానంలో తాకించి ఏదో చిరునవ్వు నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారని చెప్పడంతో నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది నాకు ఊహ తెలియని వయసులో వచ్చి ఊహ తెలిసేసరికి కనిపించని స్థాయికి వెళ్ళిన సిద్ధపురుషుడాయన నాకు కలలో కనిపించిన వ్యక్తి అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఒక్కరేనని ఒకరే అయితే ఇంతకు ముందు నన్ను చూసేవాడిని అని చెప్పేవారు కదా అలా చెప్పలేదు అంటే ఆయన ఈయన కాదేమో అని సందేహం వచ్చేసరికి నాలో తెలియని వణుకు మొదలైంది ఈయన ఆయన కాకపోతే నాకు వచ్చిన దీక్ష గురువు ఎవరో అని చేసిన పూజలు తపనలు దేనికి పనికి రాకుండా పోతాయి మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఏమి చేయాలి అనుకుంటూ నాలో నేను తిట్టుకుంటూ ఆవేశపడుతూ ఆవేదన పడుతూ కొన్ని రోజులు ఆందోళనతో గడిపాను ఇది ఇలా కాదని ఏం జరిగితే అది జరుగుతుందని మౌండి ధైర్యంతో శ్రీశైలం చేరుకున్నాను సున్నిపెంట వద్ద ఉన్న పూర్ణానంద యోగి ఆశ్రమానికి చేరుకున్నాను లోపలికి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం వణుకు ఈయన ఆయన కాకపోతే ఊహించుకోలేని పరిస్థితి మళ్ళీ మనస్సులో ఆందోళన మొదలైంది అయినా కూడా అసంపూర్తి మనస్సుతో ఆశ్రమంలోనికి అడుగుపెట్టాను ఇంకేముంది ఎదురుగా ధ్యానముద్రలో ఆయన సజీవ విగ్రహమూర్తి కనిపించింది ఇది అలాగే నాకు కలలో కనిపించిన అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఆయన ఒకటేనని నిజమేనని వారు వీరే అన్నట్లుగా ఆయన జీవ సమాధి కూడా కనిపించేసరికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి బద్దలైనట్లు అనిపించింది వామ్మో నేను నాకు వచ్చిన దీక్ష గురువును కలుసుకున్నానా నన్ను నేను నమ్మలేని స్థితి ఎవరు గిల్లినా కూడా స్పర్శలేని స్థితి మాటలకు అందని అద్వితీయ స్థితి ఇలాంటి స్థితిలో ఉండగా అక్కడ ఉన్నవారు ఆ విగ్రహమూర్తి దగ్గరగా కూర్చోమని రెండు అరటి ప్రసాదంగా ఇచ్చారు అలా మూడు గంటల పాటు గడిచిపోయింది అది మాత్రం నాకు మూడు క్షణాలుగా గడిచిపోయినట్టు అనిపించింది నేను తీవ్ర ధ్యానంలో ఉండగా అక్కడ ఉన్నవారు అక్కడి నుండి వెళ్ళమని నన్ను చూస్తూ సంజ్ఞ చేసేసరికి వారి సజీవ విగ్రహమూర్తి పాదాలకు నమస్కారం చేయగానే ఏదో కరెంట్ షాక్ తగిలి కాకిలాగా కొన్ని క్షణాల పాటు నా శరీరం నాకు తెలియకుండా నాకు అర్థం కాకుండా నా ప్రమేయం లేకుండా ప్రకంపించడం మొదలైంది వణుకు రోగం మొదలైందని అనుమానం వచ్చింది ఒకవేళ ఫిట్స్ వస్తే ఎలా అని సందేహం వచ్చింది వెంటనే సజీవ విగ్రహమూర్తి వైపు చూడగానే నా కళ్ళకేసి క్షణాల పాటు చూసి ఓం నమ శివాయ అని చిరునవ్వు నవ్వి వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చినట్లుగా లీలగా అనిపించింది కాకపోతే ఆయన సజీవ విగ్రహమూర్తి వదిలిపెట్టి వెళ్ళడం సుతరామము ఇష్టం లేదు కానీ గురువాజ్ఞ పాటించక తప్పదు కదా ఆయన ఇచ్చిన శివపంచాక్షరి మంత్రమును మననం చేస్తూ ఆ సమయంలో నేను దాన్ని గురుమంత్రంగా భావించి ఆయనతో పాటు మనస్సులో ముమ్మారు చదువుకున్నాను ఇప్పుడు గాయత్రి మంత్రంతో పాటుగా శివ పంచాక్షరి కూడా చేరింది ఇంటికి వెళ్ళి యోగ గ్రంథాలు తిరగేయడం ఆరంభించాను అది కరెంట్ షాక్ కాదని మనలో కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని సిద్ధ పురుషులు కళ్ళ ద్వారా స్పర్శ ద్వారా పాదసేవ ద్వారా శక్తిపాతము చేస్తారని తద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతం అయ్యి యోగ చక్రాలు జాగృతి అవుతాయని తెలుసుకుని నాకు కలిగిన అనుభూతి వీటికి సంబంధించినది అవ్వడంతో నా గుండెల మీద ఉన్న బరువు దూది పింజలుగా ఎగిరిపోయింది దాంతో నేను ఆనందం అనుభూతి పొందుతూ ఉండగా కాకపోతే ప్రస్తుతానికి నిజ దీక్ష గురువు దర్శనం కలిగినది అలాగే వీరి అనుగ్రహం వలన నాకు శక్తిపాత సిద్ధి ద్వారా కుండలిని శక్తిని జాగృతిగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయాను కానీ ప్రస్తుతం ఈయన భౌతికంగా లేకపోయేసరికి మళ్ళీ నిజ శబ్ద అనుభవ పాండిత్యం ఉన్న సజీవ భౌతిక గురువు కోసం నా మనస్సు తపన ఆగలేదు ఇంకా తర్వాత జరిగిన విచిత్ర దైవ అనుభవాలు ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు నాతో ముందుకి ప్రయాణించండి శుభం భుయాత్ గమనిక ఈ పూర్ణానందయోగి ఇచ్చిన మంత్రించిన బియ్యం ఐదు రూపాయల నోటు ఇప్పటికీ అనగా ఇరవై ఏడు సంవత్సరాల పాటు భద్రంగానే ఉన్నాయి విచిత్రం ఏమిటంటే ఆయన మంత్రించి ఇచ్చిన పదకొండు చిటికెల బియ్యం ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలుగా వస్తున్నా పాడవకుండా విరిగిపోకుండా ముక్కువాసన రాకుండా పురుగు పట్టకుండా అలాగే భద్రంగా ఉన్నాయి సిద్ధ పురుషుల మహత్యాలు ఇలాగే యోగతత్వమును కనపరుస్తాయి అదే నకిలీ స్వాములు చేసే మహత్యాలు మ్యాజిక్ నేర్చుకుని వారు చేసే కనికట్టును ప్రదర్శిస్తాయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే రెండు వేలవ సంవత్సరంలో పరమపదించిన గురువుగారు ఇంకా ఎప్పటికీ సజీవమూర్తిగా ఉన్నారా అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది దీనిని నివృత్తి చేసుకోవడం కోసం మరలా శ్రీశైలం వెళ్ళాను స్వామివారి సజీవ సమాధి అలాగే వారి విగ్రహమూర్తిని దర్శనం చేసుకున్నాను అక్కడ యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి నా సందేహ నివృత్తి కోసం అక్కడే ఉండి ధ్యానం చేసుకున్నాను బహుశా నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నా ధ్యానంలో ఆయన ప్రియ శిష్యుడు స్వామి ప్రణవానంద సూక్ష్మ శరీరం కనపడింది కాషాయ వస్త్రధారిగా ఉన్నాడు ఈయన నన్ను చూసి మీరేనా స్వామి పరిపూర్ణానంద కోసం వచ్చినవారు అనగానే నా చుట్టూ అడవి ప్రాంతం ఉన్నట్టుగా నా వెంట రండి అంటూ చెట్లు తోపులోకి తీసుకుని వెళ్ళారు అక్కడ ఉన్న ఒక రాతి మీద కూర్చొని ఉన్న తెల్లని వస్త్రాలు ధరించిన స్వామివారు కనిపించారు వారికి నమస్కరించే లోపే వారు చాలా వేగంగా లేచి అక్కడే ఉన్న చిన్నపాటి కొలనులో మునిగి అదృశ్యం అయ్యారు అంతటితో నా ధ్యానానుభవం అనుభవం పూర్తయింది కానీ అది ఖచ్చితంగా శ్రీశైల పరిసర ప్రాంతం అని చెప్పవచ్చు కాకపోతే అది భీముని కొలను లేదా భైరవశైాల ప్రాంతం లేదా ఏదైనా ప్రాంతం కావచ్చు ఖచ్చితంగా అక్కడ ఒక కొలను రాతి బండ మాత్రం ఉన్నట్లుగా చుట్టుపక్కల అడవి ప్రాంతం పరిసరాలు కనిపించాయి అంటే ఎప్పటికీ వీరు సజీవమూర్తిగా సూక్ష్మ శరీరదారిగా శ్రీశైల పరిసర ప్రాంతంలో సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారని నాకు దివ్య ధ్యాన అనుభవం ఇచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని వారి జీవ సమాధికి పాద నమస్కారం చేసి మౌనంగా అక్కడి నుండి బయటకు వచ్చాము నిజానికి శక్తిపాతం అంటే నిజగురువు తను కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని తను ఎంచుకున్న ఏకైక ఉత్తమ ప్రియ శిష్యుడికి తన స్పర్శ ద్వారా లేదా చూపు ద్వారా లేదా తమ బొటన వేలు శిష్యుడి త్రినేత్రము వద్ద ఉంచి తనలో ఉన్న శక్తిని అంతటిని ఈ శిష్యుడిలోనికి పంపి తద్వారా ఇతనికి కుండలిని శక్తిని జాగృతి చేసే విధానమునే శక్తిపాతం అంటారు ఇలాంటి నిజగురువు ఒక శిష్యుడికి మాత్రమే శక్తిపాతం చేస్తారు ఒకసారి గురువు ఈ శక్తిపాతం అంటూ చేస్తే ఆ తర్వాత వీరు జీవ సమాధి పొందడం లేదా నయం కాని తీవ్రమైన వ్యాధి పొందడం జరుగుతూ ఉంటుంది రామకృష్ణ పరమహంస నుండి ఈ శక్తిపాతము ఒక వివేకానందుడు మాత్రమే పొందాడు ఆ తర్వాత ఈయన నయం కాని గొంతు క్యాన్సర్తో జీవసమాధి చెందారని లోక విదితమే కదా అలాగే మౌనయోగి అయిన అరుణాచలవాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారు కూడా తన ప్రియ శిష్యుడైన కావ్యకంఠ గణపతి మునికి ఈయన శక్తిపాతము చేసిన తర్వాత ఈయన కూడా నయంకాని రాజపుండుతో జీవ సమాధి చెందారని లోకవిదితమే కదా అలాగే పురాణాల ప్రకారం చూస్తే శ్రీరాముడికి వశిష్ఠుడు అదే శ్రీకృష్ణుడికి సాందీపముని ఈ విధముగానే శక్తిపాతం చేసినట్లుగా తెలుస్తోంది అంటే ఈ లెక్కన చూస్తే నిజగురువు తన జీవితకాలంలో ఒక శిష్యుడికి మాత్రమే శక్తిపాతం చేయడం జరుగుతుందని తెలుస్తోంది కదా ఇలాంటి నిజ భౌతిక తీక్ష గురువును ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే కొండలేని శక్తి జాగృతి అవుతుంది ఈ విధంగా తన గురువైన రాఖాడీ బాబా నుండి శ్రీ పూర్ణానంద శక్తిపాతమును పొందితే అలాగే మేము కూడా మాకు శ్రీ పూర్ణానంద ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక శక్తిని మా అంతిమ సాధన పరిసమాప్తి సమయంలో మా నిజ ప్రియ శిష్యుడైన జిజ్ఞాసికి శక్తిపాత సిద్ధి ద్వారా ధారాపాతం చేసినాం తద్వారా మేము కూడా నయం కాని ఊపిరితిత్తుల వ్యాధిని పొందడం జరిగింది ఆపై ప్రస్తుతం మేము జీవసమాధి కోసం ఎదురు చూస్తున్నాం అదే ఈ మధ్య నకిలీ గురువులు తనకి లేని ఆధ్యాత్మిక శక్తికి శక్తిపాత సిద్ధి పేరుతో డబ్బులు గుంజుతూ ఎంతోమంది అమాయక శిష్యుల జీవితాలతో ఆడుకోవడం జరుగుతోంది కాబట్టి ఇలాంటి నకిలీ గురువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి